జగిత్యాల ఓల్డ్ హై స్కూల్లోని 1999లో 10వ తరగతిలో ఉత్తీర్ణులైన బ్యాచ్ మిత్రులందరూ కూడా ఈనాడు ఇక్కడ బైపాస్ రోడ్లో ఈ చుట్టుపక్కల ఉన్న వీల వాళ్ళ కోసం నిత్యావసర సరుకులు ఈరోజు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇట్లాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన 10th బ్యాచ్ మా మిత్ర బృందం అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎన్నో కోట్లాది మందికి ఉపాధి కోల్పోయే పరిస్థితి తీసుకొచ్చింది. ప్రపంచం అంతా కూడా ప్రభుత్వాలు ఎన్నో చేస్తూ ఉన్నాయి. పర్టికులర్గా మరి మన భారతదేశం కడుబీద దేశం అందరికీ తెలుసు. ప్రపంచంలో బీద దేశాలలో అతి బీద దేశాలలో ఒకటి భారతదేశం. అసలు ప్రపంచంలో ఎక్కువ మంది బీదోళ్ళు ఎక్కడున్నారా అంటే మన భారతదేశంలో ప్రపంచంలోనే ఇంతకంటే ఎక్కువ మంది బీదోళ్ళు అసలు ప్రపంచంలో ఏ దేశంలో లేరు. మరి అలాంటి పరిస్థితులలో మొత్తానికి మొత్తం ప్రభుత్వాలు చేయలేవు. ఎప్పుడైనా కానీ సమాజంలో గొప్ప గొప్ప ఉన్నవాళ్ళు తోటి వాళ్ళకి సహాయం చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి దాన్ని బాధ్యతగా తీసుకొని ఈనాడు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన బాల్యమిత్రులు 10వ తరగతి 99లో పాస్ అయ్యి ఓల్డ్ హైస్కూల్లో పాస్ అయిన బాల్యమిత్రులందరికీ 1991లో పాస్ అయిన అందరికి కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కరోనా వ్యాధి అనేది మరి పరిస్థితి చూస్తూ ఉంటే ఇప్పట్లో పోయే పరిస్థితి లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా రోజు రోజుకు పెరుగుతూ ఉన్న తప్ప ఎక్కడ కూడా తగ్గే దాఖలాలు కనబడతలేవు. ప్రజలు కూడా ఒక్కరోజు లాక్డౌన్ అంటే కష్టం కాబట్టి ప్రభుత్వాలు కూడా కొన్ని పని చేసుకోవడానికి వెసులుబాటు కల్పించింది. కానీ ఆ పని చేసుకునే క్రమంలో పనులు చేసుకునే క్రమంలో మనందరం కూడా విధిగా మాస్కులు ధరించి దూరం ఒకరికొకరు ఉండాలి. ప్రతి పక్కనున్న వ్యక్తి కానీ ఎదుటిన్న వ్యక్తి కానీ వారికి కరోనా ఉన్నదని అనుకోవాలి. వాళ్ళు ఎంత పెద్దోళ్ళు కానీ ఎంత చిన్నోళ్ళు కానీ మరి కరోనా మనిషి నుంచే మనిషికి వస్తుంది కాబట్టి అది తుంపులు నుంచో దగ్గుతోటో మాట్లాడి నుంచి వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా దగ్గరగా పక్కన కానీ ఎదురుగా కానీ ఉండకూడదు. ఖచ్చితంగా ఒక దూరం మెయింటైన్ చేయాలి. తప్పకుండా మాస్కులు కూడా పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. మరి బతుకు బట్ట కట్టాలంటే మూతికి బట్ట కట్టాలని మరి నిజమైన పరిస్థితి. ఈవెన్ కళ్ళలకెళ్ళి కూడా అంటుతే పోయే అవకాశం ఉంటుంది. కళ్ళజోడు కూడా పెట్టుకోవాలి. కానీ ఎక్కువ అవకాశం ముక్కు నోరు కాబట్టి మనం మాస్కును ముక్కు నోరు కవర్ అయ్యే విధంగా తప్పకుండా పెట్టుకోవాలని చెప్పి నేను అందరికీ సూచనలు చేస్తా ఉన్నా. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాక్షికంగా కొన్ని పనులు చేసుకోవాలని అనుమతి ఇచ్చింది. ఇంకా కొందరికి ఇవ్వలేదు. మీపై కూడా తప్పకుండా 29 తారీఖు తర్వాత వస్తుందని భావిస్తున్నాం. కానీ ఈ లోపల మనం పెరగకుండా చూడాలి. మళ్ళీ పెరిగిందంటే కథంతా మొదటికి వస్తుంది. పుట్టకు కష్టమవుతుంది. అలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎట్లయితే మన 1991లో పాస్ అయిన బాల్యమిత్రులు చాలా మాస్కులు అదేవిధంగా నిత్యావసర సరుకులు సరఫరా ఇచ్చిందో మీ ప్రాంతాలలో ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు కాబట్టి మీ ప్రాంతాలలో కూడా మీరందరూ ఈ అవగాహన పెంపొందించాల్సిందిగా కూడా కోరుతూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.